వీడియోకి మీ అందరికీ స్వాగతం మునుపటి వీడియోలో వృత్త బాహ్యంలో ఉన్న బిందువు నుండి వృత్తానికి స్పర్శరేఖను నిర్మించడం నేర్చుకున్నాం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఉదాహరణలు చూస్తాం ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క కేంద్రం నుండి పది సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఏదైనా బిందువు కే నుండి ఒక వృత్తానికి స్పర్శ రేఖలను నిర్మించండి మొదట ఒక బిందువు పీని కేంద్రంగా అనుకుని ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాన్ని గీద్దాం ఇప్పుడు కేంద్రం నుండి పది సెంటీమీటర్ల దూరంలో బిందువు ని తీసుకుందాం దీనితో రేఖాఖండం పీకే లభిస్తుంది తరువాత మనం ఏం చేయాలో మీరు చెప్పగలరా ఇప్పుడు మనం రేఖాఖండం పీకేని సమద్విఖందన చేస్తాం దీనితో మనకి రేఖాఖండం పీకే యొక్క మధ్య బిందువు ఎం లభిస్తుంది ఇప్పుడు పిఎం మరియు లను వ్యాసార్ధాలుగా అనుకోని బిందువు తో ఒక వృత్తం గీద్దాం ఇది మొదట వృత్తం యొక్క బిందువును ఎస్ మరియు టీలను ఖండిస్తుంది బిందువు కేల నుండి బిందువుల ఎస్ మరియు టీల గుండా వెళుతూ రేఖల్ని గీద్దాం ఈ రేఖలు కేఎస్ మరియు కేటి వృత్తం యొక్క ఉమ్మడి స్పర్శరేఖలు వీటినే మనం నిర్మించాలి రండి వృత్తం యొక్క స్పర్శరేఖలపై ఆధారపడిన మరొక ఉదాహరణ చూద్దాం కేంద్రం ఓగాగల వృత్తంపై రెండు స్పర్శరేఖలు ఈ విధంగా నిర్మించండి ఆ రెండింటి మధ్య అరవై డిగ్రీల ఏర్పడే కోణం కొలత ఈ ప్రశ్నలో విభిన్నంగా ఏం ఉందో మీరు చెప్పగలరా ప్రతి ప్రశ్నలా ఈ ప్రశ్నలో కూడా ఒకే వృత్తం మరియు దాని కేంద్రం గురించి తెలుసు కాని ఈ ప్రశ్నలో మనకి బాహ్య బిందువు మరియు వృత్తం యొక్క కేంద్రం మధ్య దూరం చెప్పకుండా స్పర్శరేఖల మధ్య ఏర్పడే కోణం గురించి చెప్పారు రండి ఈ విధమైన ప్రశ్నలని ఎలా సాధించాలో చూద్దాం మొదట మనం దీనికి ఒక చిత్తుపటం అనగా రఫ్ డయాగ్రామ్ గీసుకుందాం దీనిలో ఒక వృత్తం దాని కేంద్రం ఓ అవుతుంది దీనిపై రెండు స్పర్శరేఖలు పిఏ మరియు పిబి అనుకుందాం వీటి మధ్య అరవై డిగ్రీల కోణం ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఈ స్పర్శ బిందువులు ఏ మరియు బీలను కేంద్రం ఓతో కలుపుదాం దీంతో మనకి చతుర్భుజం పిఏఓ లభిస్తుంది దీనితో కోణం ఏపీబీ అరవై డిగ్రీలు ఉంటుంది కాబట్టి కోణం పీఏఓ మరియు పీబీఓలు లంబకోణాలు ఎందుకంటే పీఏ మరియు పీబీలు స్పర్శరేఖలు ఓఏ మరియు ఓబీలు వృత్తం యొక్క వ్యాసార్థాలు మీరు కోణం ఏఓబీ యొక్క విలువ చెప్పగలరా సరిగ్గా చెప్పారు చతుర్భుజం యొక్క నాలుగు కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది కాబట్టి కోణం ఏఓబి యొక్క విలువ నూట ఇరవై డిగ్రీలు అవుతుంది ఈ విధంగా మనం మన చిత్తుపటంని పూర్తి చేద్దాం రండి ఈ చిత్తుపటాన్ని జాగ్రత్తగా ఉంచి వాస్తవ నిర్మాణం ప్రారంభిద్దాం మొదట ఒక బిందువు ఓని కేంద్రంగా అనుకొని ఒక విలువ గల వ్యాసార్థంలో వృత్తాన్ని గీద్దాం ఇప్పుడు ఈ వృత్తంలో నూట ఇరవై డిగ్రీల కోణం చేస్తూ వ్యాసార్థాలు ఓఏ మరియు ఓబీలను గీద్దాం ఇప్పుడు ఈ రెండు బిందువులు ఏ మరియు బి గుండా వెళ్లే స్పర్శరేఖల్ని గీయాలి మీరు వృత్తంపై ఉన్న ఏదైనా బిందువుతో స్పర్శరేఖని గీయగలరా మనకి తెలుసు స్పర్శరేఖ వ్యాసార్థంపై లంబంగా ఉంటుందని కాబట్టి మనం బిందువులు ఏ మరియు బి నుండి లంబాన్ని గీద్దాం వీటిని పొడిగిస్తే రెండు ఒకదానికొకటి బిందువు పి వద్ద ఖండించుకుంటాయి ఈ విధంగా మనకి కావాల్సిన స్పర్శరేఖలు పిఏ మరియు పీబీలు లభిస్తాయి తనిఖీ చేస్తే మనకి తెలుస్తుంది స్పర్శరేఖలు పిఏ మరియు పీబీల మధ్య కోణం ఏ పీబీ అరవై డిగ్రీలకి ఈ ఈరోజు ఈ వీడియోలో మనం వృత్తానికి స్పర్శరేఖల నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాం మీరు వృత్తంపై స్పర్శరేఖలు నిర్మాణం మీకు బాగా అర్థమయ్యిందని ఆశిస్తున్నాను